నేను అంటాను అందరికి సెలవులు వచ్చినట్టుంది ఈ కరోనా తెలుసా. నిజంగా ఇంట్లో కూర్చుని చేసేది ఏంటయ్య అంటే, నిజంగా మీరు పట్టుకోండి, ప్రార్థన కాలం పెంచుకునే సమయం ఇది. ప్రార్థన చేస్తున్నాం మనం, సమయం దొరికింది కానీ పన్నెండింటికి లేస్తున్నారట. ఇంకా ఇంకా విచిత్రమైన చెప్పనా, మీరు కరెక్ట్గా ఈ లాక్డౌన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మీరు స్టార్ట్ చేస్తే న్యూ టెస్ట్మెంట్ 2000 చదవచ్చు. ఎంతమంది చదివారు చెప్పండి, ఎంతమందికి మోకాళ్ళ అనుభవం పెరిగింది చెప్పండి. లేదు, మనకి మనకు పెరిగింది ఏంటంటే ఉల్లిపాయ ఫ్రై చేసుకోవాలా చెప్పండి, మటన్ బ్లాక్లో ఎక్కడ కొనాలి, చికెన్ ఎక్కడ బ్లాక్లో దొరుకుతుంది, ఇవి మన ప్లానింగ్స్. మనకి ఇలా ఉంటే నేను చెప్తున్నాను, కరోనా కాదు మన అమ్మమ్మ కూడా వస్తుంది, రాదు చెప్పండి. అన్నీ వస్తే సమాజంలో మనం ఎలా ఉంటే, రాకపోతే ఏమవుతాయి, తగిన వ్యక్తులుగా ఉండాలి. సమాజం కుళ్ళిపోతున్నప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, మోకాళ్ళు లేచి వారి పక్షాన మనం ఏం చేయాలి, విజ్ఞాపన చేయాలి తాము.